తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని దేవి చౌకలో ప్రజలకు వరాలు ఇచ్చి అమ్మగా వెలసిన శ్రీశ్రీ కనకదుర్గమ్మ 19వ వసంతాలు పూర్తి చేసుకుని 20వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హోమాలతో పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవి నవరాత్రులను పురస్కరించుకుని రోజు ఉదయం సాయంత్రం వారికి ప్రత్యేక పూజలు చేపడతాయని ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ తెలిపారు. ప్రతిరోజు అమ్మవారికి భక్తులు విశిష్ట పూజలు జరపబడతాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఓం శ్రీ మాత్రే నమః. కోటవరం గ్రామంలో దేవి చౌక్లో వెలసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారు నేటికి 19 వసంతాలు పూర్తి చేసుకుని 20వ వసంతంలోకి అమ్మవారి జన్మదినం. ఈరోజు అమ్మవారి ఆలయ వార్షికోత్సవం. గత 19 సంవత్సరాల క్రితం ఇదే రోజు అనగా 2002 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా అమ్మవారి ఆలయం దినదిన ప్రవర్తమానమవుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కరుణామూర్తిగా గోకవరం ప్రజలందరికీ కూడా ఎంతో ఆదర్శనీయంగా ఉండడం, భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి పూజా కార్యక్రమాలు చేయించుకోవడం, అమ్మవారి శరణ నవరాత్రి మహోత్సవములు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు భక్తజనుల సహకారాలతో ఎంతో వైభవంగా జరిపించడం జరుగుతుంది. ఈరోజు ఈ శరణ నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారి వార్షికోత్సవం రావడం, ఇంకా విశేషంగా ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. స్వస్తి.